హలో మేనేజర్ చందన స్పీకింగ్. శ్రీధర్ బాబు గారా? నాన్నగారితో మాట్లాడాలా? జస్ట్ ఏ మినిట్ సార్. అబ్బాయి గారు అయ్యగారితో మాట్లాడాలంటే వెళ్ళి పిలుచుకో. ఇప్పుడే పిలుచుకొస్తా. జస్ట్ ఏ మినిట్ సార్. అయ్య గారు, చిరబాబు గారి నుంచి ఫోన్ వచ్చింది. అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో మై సన్. హలో డాడీ, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఫైన్ డాడీ. వెరీ గుడ్. చూడు శ్రీధర్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే చేసావు. సారీ. ఏం లేదు, నువ్వు ఈ రాత్రి కోణార్క్ లో బయలుదేరుతున్నావు, రేపొద్దున ఇక్కడ ఉంటున్నావు. నువ్వు రేపొద్దున ఇక్కడ ఉండి తీరాలి. ఐమ్ సారీ, రెండు రోజుల నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, అందుకని నీకు ట్రైన్ లో ఎయిర్ కండిషన్ కుపే బుక్ చేశాను. సారీ డాడీ. వై, ఎనీ ప్రాబ్లం? పార్టీ అయిన తర్వాత బయలుదేరు. ఇట్స్ నో ప్రాబ్లం మై బాయ్. నువ్వు పార్టీ అయిన తర్వాత ఎక్కడ ట్రైన్ అందుకోగలిగితే అక్కడే ఆ ట్రైన్ ఆగుతుంది. అండర్స్టాండ్? లిజన్ మై సన్, నువ్వెవరో తెలుసా? రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖరన్ సన్. నాకు చేతగాంధీ, నీకు వీలుకాంధీ ఏది లేదు. సో మన వైజాగ్ ఆఫీస్ మేనేజర్ నేను కాంటాక్ట్ చేస్తాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఓకే, నౌ గో అహెడ్ విత్ యువర్ పార్టీ. Friends and comrades, come on! Vinandi Jeevita Satyam! జీవితం అంటే జీవించడము, జీవిస్తే అది నందనమే, ప్రేమిస్తే అది సుందరమే, పూజిస్తే అది ఆలయమే. జీవితం అంటే జీవించడము, జీవిస్తే అది నందనమే, ప్రేమిస్తే అది సుందరమే, పూజిస్తే అది ఆలయమే. ఎదిగే మనిషి ఎనిమిది దిక్కుల ఎడారి ఉన్న జంకకు, ఎదిగే మనిషి ఎనిమిది దిక్కుల ఎడారి ఉన్న జంకకు,
అదృష్టమనకు అసాధ్యమనకు అనంతమనుకుని ఆగకు అదృష్టమనకు అసాధ్యమనకు అనంతమనుకుని ఆగకు అహమే ఆరో ప్రాణం సుఖమే జీవన వేదం తిరిగి చూడకు అలసిపోవకు ఆశావాదం విడకు ఇది సిద్ధాంతం ఇది నా సొంతం జీవితం అంటే జీవించడమే జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే పువ్వుల తోటై నవ్వుల బాటై పులకించేదే బతుకు పువ్వుల తోటై నవ్వుల బాటై పులకించేదే బతుకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయనించు తుది వరకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయనించు తుది వరకు సిరిలో ఉన్నది సర్వం ఎదలో ఉన్నది స్వర్గం తెలుసుకోమనే గెలుచుకోమనే పిలుపులు కాదని అనకు ఇది సిద్ధాంతం ఇది నా సొంతం జీవితం అంటే జీవించడమే జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే ఏమి సార్ ఇంతమంది ఒకేసారి ఈ టైంలో ఎందుకు వచ్చారు ఎందుకేమిటి రైలు పట్టాలి పీకడం లేకపోతే ఏమిటి మరి రైలు స్టేషన్కి ఎందుకు వస్తారు రైలు ఎక్కడానికి ఈ టైంలో ట్రైన్ సేవ లేవు బాబు కోణార్కు ఉంది కదండి కోణార్కులు కోరమండలు ఇక్కడ ఆగవు బాబు అది కాదు బాబు ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది ఆగిన రైలును ఆపుతాం మేము ఆపిన రైలునే ఎక్కుతాం yes it's coming but not stopping sir you will see sir నమస్కారం సార్ నేను వైజాగ్లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్ ఈ కంపార్ట్మెంట్ లో బి బాక్స్ మీకు రిజర్వ్ చేశాను సార్ గుడ్ యు విల్ పే ది ఫైన్ ఫర్ పుల్లింగ్ ది చై లుక్ ఇట్ ఓకే సార్ థాంక్స్ బై 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 హే విష్ యు హ్యాపీ జర్నీ సార్ నిన్నే పిలిచేది మీకోసమేనా రైలు ఆగింది yes ఈ బాక్స్ నేను రిజర్వ్ చేసుకున్నా ఈ ట్రైన్ నేను రిజర్వ్ చేసుకున్నాను what nonsense you are talking మీరు చేసిన న్యూసెన్స్ కంటేనా what do you mean I mean you are very mean what yes డబ్బుంది కదా అని ఇష్టొచ్చినట్టు చేస్తారా ఆకుకోని చోట ట్రైన్ ఆపుతారా మనుషుల బ్రతుకులతో ప్రాణాలతో ఆశలతో ఆడుకుంటారా ఏ డబ్బుంది కదా నీ విమానంలో చూడకండి బ్రతుకుతారా చూద్దాం ఏమిటి నువ్వు మాట్లాడేది ఏదో 5 నిమిషాలు రైలు ఆగితే కొంపలు మురిగిపోయినట్లు మాట్లాడతావేమిటి అవును ఈ 5 నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎవరిని ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది మీకు కావాల్సింది మీ స్వార్థం వండర్ఫుల్ వండర్ఫుల్ కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు మిస్ ఐఎమ్ సారీ నువ్వు మిస్ అయినా అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ళ లక్షణం అనుకుంటా జరిగింది కూడా జరిగినట్టు తుడిచి పారేయటం మీ గొప్ప వాళ్ళ లక్షణం అనుకుంటాను అరే అప్పుడే లేస్తావు ఎందుకు స్టేషన్ వచ్చినట్టు చూడు నీకు సీట్ లేకపోయినా టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ డోంట్ వరీ ఐ విల్ మేక్ యూ హ్యాపీ నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా భయపడేదాన్ని అయితే నేను ఇలా బయటికి రాను గుడ్ గుడ్ ఆడపిల్లకి మాత్రం ధైర్యం కావాలి ఐ అప్రిషియేట్ యూ
జస్ట్ ఎ మినిట్. ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది. నీ గురించి నేను, నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో. ఏమీ తెలుసుకోనక్కర్లేదు. మిస్ లక్ష్మి, సేల్స్ రిప్రజెంటేటివ్, బ్యూటీ ప్రొడక్ట్స్. ఆ తర్వాత నువ్వు తప్పటం వేస్తూ నడకలు నేర్చిన నట్టి, ఆ పైన నీ అల్లరికి ఆటలకి మురిసిపోయిన ముంగిలి. కానీ ఈనాడు ఇది మన రాచరికానికి చిహ్నం, మన పరువు ప్రతిష్టలకు కట్టుబడి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు, మన అంతస్తు, తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను, అధికారాన్ని. చూడు శ్రీధర్, నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, అబ్బాయి ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్ ఇంటికి చేరుకుంటాడు, అబ్బాబో ఇదే గొడవ గొడవ. వీళ్ళ నీ కోసం ప్రత్యేకంగా పాయింట్ చేశాను. వీళ్ళు నీ పని, నీ ఆఫీస్ పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు. థ్యాంక్ యూ డాడీ. నా ఆఫీస్ నుంచి అవన్నీ తర్వాత చూస్తాలండి, ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి. అవును డాడీ, చాలా లేదు, ఇవాళ మనం అందరం కలిసిపోవచ్చు. ఓకే ఓకే. రైట్, చెన్నై గారికి బాత్రూంలో అన్ని రెడీ చేయండి, ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాం. ఏదైతే వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. హాయ్ బావా. ఎవరు నువ్వు? చిక్ చిక్. ఎవరు? ఐ యామ్ కవిత. యు నో కవిత? ఎవరు? గుర్తుపట్లేదా? అంతు చిక్కడం లేదు. ఓ కమాన్ కమాన్ బావా. చిక్ చిక్. మన చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు బావా? నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నావు. నువ్వు ముసలిదాని అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను కానీ, ఇంతకు నువ్వు ఏ ప్రాంతానికి చెందినవి, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నువ్వు వస్తున్నావని, నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్, అందుకే వచ్చాను. చిక్ చిక్. ఓ దత్తుడు మావ గారి కూతురువా, అందుకే ఇలా ఉన్నావు. లేదు గీయలేదు కానీ నువ్వు వెళ్ళు బావా. నేను ఎలా ఉన్నాను? సిల్క్ లో లేను. సిల్క్ కాదు, కాటన్లో ఉన్నావు. నానా బావా, సిల్క్ అంటే సిల్క్ స్మిత, సెక్స్ బాంబ్. సెక్స్ బాంబ్ కాదు, ఆటం బాంబ్ లా ఉన్నావు. వెళ్ళు. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నేను చిక్ చిక్. అప్ టు డేట్ లా బుక్స్, లా జర్నల్స్ అన్ని ఉన్నాయి. పక్క గదిలో గుమస్తా స్టెనోగ్రాఫర్ ఉన్నారు. కమ్ ఆన్ టేక్ యువర్ సీట్. కమ్ ఆన్ మై బాయ్, సిట్ డౌన్. థాంక్ యూ. గ్రాండ్, ఇన్నాళ్ళకి నా ఊళ్ళకి ఒక రూపం వచ్చింది. ప్రసాద్, అక్కడ గోవిందరావు గారు ఉంటారు పిల్లలు. సీతా, నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది. నీ ప్రతిభ చూపించడానికి, నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు. గోవిందరావు గారు మనకు కావలసిన వాడు. ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి, తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు. నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే. ఏ మీ కేసు ఏమిటి? వీడు మా అబ్బాయి రాజా సార్. నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిరితేనే ఓర్చుకోలేడు. అలాంటి వీడు తను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది. నిజానికి అదొక బ్రోతలు సార్, డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పన్నింది. అవును సార్, పేద విద్యార్థులు అంటే నాకు జాలి సార్. చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్. నా అమాయకత్వాన్ని చూసి నా మీద అభండం వేసింది సార్. సార్, నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్. కొన్ని లక్షలైనా రాకపోతాయని దురాశతో ఇలాంటి కేసులు బలాయించడం ఈ దరిద్రులకు ఒక ఆట అయిపోయింది. ఆటగా సార్, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. పాపం పూర్ క్రీచర్స్, వాళ్ళని చూస్తే జాలేస్తుంది సార్. నథింగ్ డూయింగ్. అలాంటి వాళ్ళకు ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి. దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిలింగ్. ఉన్న వాళ్ళని వెళ్ళి పొడి పొడిచే ప్రయత్నం. యూ మస్ట్ నాట్ టాలరేట్. ఓకే డాడీ, ఐ విల్ టేక్ అప్ దిస్ కేస్ యాజ్ ఎ ఛాలెంజ్. గుడ్, వెరీ గుడ్. Come on, put the table, come on.
బాబు హారతి తీసుకో బాబు. బాబు మొదటిసారి కోర్టు కెడుతున్నా, మొట్టమొదటి కేసు వాదించబోతున్నా. అవును, ఈ మొదటి కేసే గెలవాలని బ్లస్. గెలవాల్సింది కేసు కాదు బాబు, న్యాయం. న్యాయమే గెలవాలని, నా బిడ్డ న్యాయమే గెలిపించాలని నా ఆశయం, ఆశీస్సులు. నీ పేరు? సరోజ. సరోజ, మిస్ సరోజ, యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్. ఐ లవ్ యు. ఐ కాంట్ లివ్ వితౌట్ యు. ఐ విల్ డై ఫర్ యు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా? చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటల్ని, వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు, వాళ్లతో చరువుగా తిరగలేదు, అవునా? అవును. వాళ్ళలో రాజా లాంటి వాడు, అంటే ఐ మీన్ అంత డబ్బున్న వాడు ఎవడూ లేడా? లేరు. మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. మిస్ సరోజ, రాజా కోటీశ్వరుడి కొడుకు నీకు తెలుసు. తెలుసు. అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితూకవని కూడా నీకు తెలుసు. తెలుసు. అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మావు. నమ్మాను. పిచ్చిగా నమ్మాను, గుడ్డిగా నమ్మాను. కారణం? ప్రేమంటావు, పిచ్చంటావు. ఆల్ రైట్, మీరిద్దరు ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు, హోటళ్లకు, పార్కులకు, క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు, అవునా? అవును. గుడ్ గుడ్. మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా, అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా? మీకెలాంటి ఆవేశము కలగలేదా? కమాన్, టెల్ మీ, టెల్ మీ ట్రూత్. చెప్పలేవు. కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేప్ చేశాడని మాత్రం చెప్పగలవు. ఇది చెప్పలేవు. ఓకే. రాజా నీకోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా? నేనొద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు. నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా? అవసరానికి నేనే 2 సార్లు తీసుకున్నాను. ఐ సీ. మిస్ సరోజ, నిన్నింత నమ్మించిన వాడు, నీ అవసరానికి డబ్బిచ్చిన వాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరం ఏమొచ్చింది? పెళ్ళయ్యే వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు. అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు? లేదు, ముమ్మాటికి లేదు. ఉంది, నీకు సంబంధం ఉంది. అబద్ధం. నువ్వు చెప్పేదే అబద్ధం. నీకు ఎంతో మందితో సంబంధం. లేదు, లేదు, లేదు. ఒక్కరితో కాదు, రాజా కంటే ముందు నీకు 4 మందితో సంబంధం. లేదు, లేదు, లేదు. మిస్టర్ జస్టిస్, ఈ ఎగ్జిబిట్ చూడండి. ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థం అవుతుంది. గౌరవమైన అన్యాయం. ఆ ఫోటోలు కల్పితం. వాళ్ళెవరో నాకు తెలీదు, నాకు తెలీదు. మా గొంతుడు సాక్షిగా నాకు తెలీదు, నాకు తెలీదు. మిస్టర్ జస్టిస్, కోటీశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని ఎంతమందినో కొనుక్కోగలరు. ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు. అందుకే చెప్తున్నాను, ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోనూ దుర్బుద్ధితోనూ రాజాను బ్లాక్మెయిల్ చేస్తే 1 లక్ష 2 లక్షలు రాబట్టుకోవచ్చని చేసిన కుట్ర. దట్స్ ఆల్ ఐ సే. షీ ఈజ్ ఎ బ్రోకర్, షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. రాజా మిస్ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు. మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది. అమ్మ మేనల్లుడు, ఎంత ఎదిగిపోయావురా? చెప్తా, నువ్వు లాయర్గా ఉన్నంతకాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను. చట్టాన్ని నువ్వు బేరం పెట్టు, ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను. నువ్వు ఎంత వాడమని తెలిస్తే న్యాయం ఎప్పుడూ నా జేబులో ఉండేదిరా. చెప్తా ఏంటంటే, మీలో మీరేమో అక్కడేసుకుంటున్నారా? అరే గుణిక, ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు తెలియలేదురా. ఏంటంటే, నాకు గొప్ప మేనల్లుడు ఉన్నాడని, వాడు గొప్ప లాయర్ అని, వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని, ఏ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని, న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్తా. నాకు ఏడిపోతున్నట్టుంది. ఏంటండి ఎందుకురా? మీరు అనుకున్నది ఏది జరగట్లేదు. నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది. అమ్మనాయమ్మ, అమ్మనాయప్ప, నీకేం గురువా,
యాపీగా కాలు మీద కాలేసుకుని ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు. అవతల జనం తెలివి మీరిపోతున్నారు. అక్కడికి మన దగ్గర డబ్బుంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టి ఆడని మన గుప్పెట్లో పెట్టుకున్నాను ఇన్నాళ్ళు. కానీ ఇది ఏంటంట? చెప్తా. చెప్పు. చెప్తా. చెప్పు. చెప్తా. చెప్పు. ఏమిటయ్యా లింగం, నాలుగు ఊళ్ళో మూతపరివి. నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది, నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది. అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మున్సబగిరి లాక్కుంటేనే నువ్వు ఇంత ఉద్రేక పడలేదు. ఏమిటయ్యా ఉద్రేకం, కూర్చో చెప్తా. ఏంటి చెప్పేది? సిద్ధిలిగూడెం లేదు, సిద్ధిలిగూడెం. ఏదో ధవళేశ్వరం ఫిర్కా. ఇక్కడెవడో అనామకుడు నాలుగో క్లాస్ చదివాడంట, అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు. మన దగ్గర తనఖా పెట్టిన భూమి గురించి ఒకటే తగాద, కర్రలతో సహా జనాన్ని ఎంటేసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు. ఇదేనయ్యా వెళతా వచ్చింది తగాదా? కొత్తగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు. ఏమిటంటాడు వాడు? నాలుగు రోజుల్లో మనం భూమిని ఖాళీ చేయకపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారని. ఆహా, అరకలకు అప్పులు కూడా మనమే ఇవ్వాలి ఆ విధవలకి. మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు, ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు. మనం ఒప్పేస్తామండి. ఏమిట్రా? మనం వెళ్ళి అక్కడ కాళ్ళు అట్టుకుంటామండి. ఈడేవడయ్యా మధ్యలోను? నేను దేశానికి దత్తుడిని, ఈ విధం నాకు దత్తుడు. ఓ పని చేయండి, వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకురా. కాండి నాది. అబ్బబ్బబ్బా, నవగ్రహాలు నా చుట్టూతా తిరుగుతున్నట్టున్నాయి. అసలు ఈ సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు. చెప్తా. నా దగ్గర నలుగురు మనుషులు ఉన్నారు, వాళ్ళని నీకు ఇస్తే తీసుకెళ్ళు. ఆ నాయకుడు ఎక్కడున్నాడో పట్టుకో, రాత్రి రాత్రి అని లేపే. ఆ తర్వాత నేను జైల్లో కూర్చుని ఓసలు లెక్కట్టా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఎందుకయ్యా భయపడతావు? ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరమైతే నాలుగు రోడ్ల మధ్య ఆ చావును ఆడుతూ చెప్పి మరీ చంపు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. మా శ్రీధర్ తన తొలి కేసులోనే ఘన విజయం సాధించినందుకు బార్ అసోసియేషన్ సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు. అది నాకు చాలా గర్వకారణం. ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. నౌ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. మరొక్క మాట, మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు, కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్ లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు. ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు, అది నేను విన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా వినాలి. పేదలు పేదలు పేదలు, ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు, దేశమాత వదనంలో మాయని మచ్చలు, సంఘానికి పట్టిన దీర్ఘం వ్యాధ, ఎన్నటికీ చిగురించని మోడులు మూడులు, కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఏడ్పులు, పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు, ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు, పట్టణాలలో పల్లెటూళ్లలో విధి వీధిలో సందు సందులో కార్లు రైళ్లు బస్సులు బళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే పిఠాపాత్ర. నమస్కారం సార్. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు సార్. అంతమందిలో నేను ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్. నేను క్షమాపణకు వస్తాను. తప్పు నీలోనే, ఎక్కడో
లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్. నేను ఉన్నవాడిని నా అహంకారంతో రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిర్భయంగా చెప్పు. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు. ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం, కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు. ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు. పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు, అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలియదు సార్. మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్న బిడ్డను, పెళ్లి కావలసిన ఆడపిల్లను 10 మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, పూలదండలు వేయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తా. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు. కానీ ఆ రాజా, ఆ లోఫర్, ఆ మదించి నాబోత నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు. వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. Cheers. Cheers. Oh, come on, beauty. Please come on. Yeah, yeah. Thank you. Hi, Raja. Oh, you're here. Please come on. Oh, one more beauty is here. Oh, the great criminal lawyer, Mr. Sridhar. Welcome, Randy. నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకింత సేఫ్టీ ఉందని, రేప్ మాత్రమే కాదు మద్యలు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. స్కౌట్ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. స్కౌంట్ స్కౌంట్ సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికేవడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో. కమాన్ కమాన్. ఆయనే చెప్పాడమ్మా నా కూతుర్ని సరోజ అది కోట్లో చెడిపోయింది అని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా. అమ్మా సరోజ నా తల్లి, అలా ఆయనే చెప్పాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అమ్మా సరోజ నా బిడ్డ చచ్చిపోలేదమ్మా, అలా ఆయనే చంపాడమ్మా నా బిడ్డను. అమ్మా సరోజ నా బిడ్డ రత్నం లాంటిదమ్మా, దాని మీద నిందలు వేసి దాని ఉసురు పోసుకున్నాడమ్మా లాయరు. అమ్మా సరోజ నా తల్లి. తెలియక చేసిన నేను నేరం, నా నేరానికి తెచ్చిన ఈ పుస్తకాలు లేదు, చట్టాలు లేదు, న్యాయస్థానాలు లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నా నా పాపానికి పరిహారం ఏమిటి? పాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, దానివల్ల ప్రయోజనం ఏమిటి? నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా? ఆ కుటుంబం కన్నీళ్లు చూస్తుందా? పేదవాళ్ళ కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్, వాటి వేడికి అవే ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుడ్డలి దహించి వేస్తుంది. చిరంజీవి నా వృత్తి మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆవేశపడకండి బాబు, వృత్తి ఏం చేసింది? కత్తిని ఇటు కావాలన్నా వాడుకోవచ్చు, కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు, ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు, నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువలు నిలబెట్టచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి,
మీరు తొడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఏమిటండి రాత్రి ఫ్లైట్ గా వస్తున్నారు కదా? బాగు వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకని రాలేకపోయాను. మానం చేసి త్వరగా రండి. ఓకే. శ్రీధర్ ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను అండి, భార్య ఎలా ఉన్నాయి? నో నో సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు. ఎనీ ప్రాబ్లం? నో నో ప్రాబ్లం ఏముంది. నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను, లేకపోతే ఈ తలకి ఈ మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మెల్లుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మనవాళ్ళు గెలవడం మనకు కావాలి, ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి? ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది. చెంత బాబు. ఏమిటి మేనల్డు? ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మర్డరా? మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తానన్నాడు చెప్తా. ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నేను నమ్మకంతో చేశాను, కానీ పొగరెక్కి తప్పదాగి దొరికిపోయాను. ఆ చచ్చిపోగా మిగిలిన వాళ్ళ మీద కేసు పెట్టాను. కనుక నువ్వు నల్లకోట వేసుకుని కోర్టుకు వెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి, బాబు నాయన వీళ్ళు కుక్కను కూడా చంపలేదు చంపలేరు అని చిన్న మాట చెప్పు, జడ్జి గారు నమ్ముతారు, వీళ్ళు బయట వదిలేస్తారు. ఈ పని నీకే సాధ్యం, ఇది నా పరువుకు సంబంధించిన విషయం చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు, అంతేనా? మామయ్యా, నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. నీ పరువే నా పరువు, నీ ప్రతిష్టే నా ప్రతిష్ట, నీ గౌరవమే నా గౌరవం, నీ బరువే నా బరువు. అబ్బా ఇది మాట కాదలుడు, రక్తపాశం చెప్తా. మామయ్య మాట, ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, రుజువులేమిటి, ఆధారాలు ఏమిటి, ఇవన్నీ మనకు కావాలి చెప్తా. ఎందుకు? ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చేయాలి, అటు ఇటు చేయాలి, మరి కింద మీద చేయాలి, పైన కింద చేయాలి, అవి ఇవి అన్నీ చేయాలి చెప్తా. అందాక 2 లక్షల దగ్గర ఉంచు. ఇది గుమస్తకిచ్చి. అలాగే మాట, నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు చెప్తా. మిస్టర్ జస్టిస్, ఈ 5 ముద్దాయిలు కలిసి ధర్మవరం రామయ్య క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. శాంతి భద్రతల దృష్ట్యా ఈ 5 తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీధర్, యు కెన్ ప్రొసీడ్. మీ పేర్లు? రామచంద్రమూర్తి అండి. సత్యమూర్తి అండి. దానయ్య అండి. గాంధీ అండి. శాంతారాం అండి. రామచంద్రమూర్తి, సత్యమూర్తి, దానయ్య, గాంధీ, శాంతారాం, ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. అవునండి, ఎవరో చంపేశారు, గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి, మాకేం తెలియదండి. సో మిస్టర్ జస్టిస్, ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది. ఇందులో వాద ప్రతివాదాలకు, క్రాస్ పరీక్షలకు, సాక్షులకు, రుజువులకు ఏమాత్రం చోటు లేదు. వీళ్ళు చెప్పేదంత అబద్ధం, వీళ్ళే హత్య చేశారు. గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవధ చేసి చంపారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆడార్ ఆడార్ ఆడార్. మిస్టర్ శ్రీధర్, మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారనుకుంటాను. నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్, నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని నేరస్తుల్ని కాదు. నేరాన్ని కప్పిపుచ్చాలని, న్యాయాన్ని కొనాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందుంచుతా. ఎగ్జిబిట్ నెంబర్ 1.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకు తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం. ముద్దాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ఈ ముద్దాయిలు ఐదుగురికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏమిటయ్యా ఇది? లాయర్ బాబు గారు, ఈ రోజుల్లో మాలాంటి పేదవాళ్ళని చూసేది ఎవరు బాబు? తమలాంటి లాయర్లు ఉండబట్టి మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంది. ఇంతకంటే మేము ఏమి ఇచ్చుకోలేం బాబు. ఇందులో నేను చేసింది ఏముందయ్యా? న్యాయం గెలిచింది అంతే. వస్తాను. ఏ బాబు, ఏమిటి బాబు ఇది? ఈ దండ డ్రైవర్ చిరంజీవి కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి. ఏమిటి బాబు? మొదటి కేసులో నేను కాస్త తప్పు చేశాను. ఈనాటి నీ ఆశీర్వాదం ఫలించిన నువ్వు కోరుకున్న న్యాయానికి న్యాయం కలిగిందా? సత్యాన్ని సమర్థించడం, న్యాయాన్ని కాపాడడం నేరవాడాడి. షడా, నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు, ద్రోహం. డిఫెన్స్ లాయర్ గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరపున వాదించావు. కోర్టు రూల్స్ ని, సంప్రదాయాల్ని కాలదన్నావు. లాయర్ వృత్తికే ద్రోహం చేశావు. వృత్తికి ద్రోహం చేశానేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. నీ మాటలను డబ్బులో వాడితే న్యాయమని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. నా మూలంగా ఒక అమాయకు నాకు బలైపోయింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపం నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాప నన్ను భయమంటారా? చెప్పండి. అంతరాత్మ ఏడ్చేవాడివి, పాపం గిలుచుకునేవాడివి, అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు, సత్యం సమాధి అవుతుంది, పాపం జయించుతుంది. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అన్నమాట? ఎందుకండి వాళ్ళు అంతంత మాట్లాడతారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపుకుని లక్ష లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీ సంపాదించిన చాలదు. బాబునైనా మనిషిగా బ్రతికినవాడి, వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు. అతను సామాన్యుట్టండి, న్యాయానికి గొడుగు, నీతికి జెండ. చెప్తా, నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి. మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినవాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా, ఇంతవరకు మీరు చెప్పింది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా, మీరు ఇచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి, వెళ్ళండి. బాబుగారు చెప్తా. అక్కయ్యా చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసులు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా. చెప్తా, లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్నెపిల్లగా ఇన్నాను, నేను ఎందుకు ఉంచాను? చెప్తా. నువ్వు వెళ్ళిపోయావా? ఇంకెవరికి చెప్తాను? చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. హే, నేను ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. ఆ నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు. ఏం స్పీడు, ఏం స్పీడు! మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఆ ఓకే, సరే, బై బై, చీరియో. ఏయ్, ఓ హాయ్ డాడీ. ఎవడే వాడు? ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. లరా, మీతో మాట్లాడాలి, పద. హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక ఒట్లో నా కేసు ఎలాగూ క్షౌరమైంది. ఏ నాకు మిగిలిన ఆశలా నీ కేసే? చెప్తా. నా కేసే డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటి బిళ్ళవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. 8 కోట్ల ఆస్తి, 4 బిల్డింగ్లు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బాస్ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ, ఆల్రెడీ ప్రేమించేసానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు, నేను ప్రేమించాలి అంటున్నవాడిని నువ్వు ప్రేమించు. ఇంపాసిబుల్ డాడీ. ఆ కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా. చిక్ చిక్. ఇది నాకు చాలు తల్లి. చూడు, ఈ చిక్ చిక్లు, జిగ్ జిగ్లు, బుగు బుగ్గులు మీ బావతో చెప్పి మీ బావని నువ్వు ప్రేమించేటట్టు చేసుకో. చెప్తా. చిక్ చిక్. అంటే ఏమిట్రా? ఆ కోళ్ళిక్కాయలు డాడీ చింత చెట్టు కింద ఉంటాడరా. చెప్తా, పద.
నువ్వే నా సుబ్బారావు, నీకు నా కూతురు కవిత తెలుసా? కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అని అంటే పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఓర్ మీరా, ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన, దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన, నిన్ను నీ బాల్ని గ్రౌండ్ లో కప్పెట్టేస్తా చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా? తప్పకుండా ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యా. ఏ బాడి, ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. ఇది అరగంట ఏముందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే పదా పదా. చిక్ చిక్, వంటగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు? నాకేం బోర్ కొట్టదు. చిక్ చిక్ బావా, సినిమాకి వెళ్దావా? నో. పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి? నో, నాకు ఆ తిరుగుళ్ళు అలవాట్లేవు. కానీ ఫస్ట్ గెట్ అవుట్. ఏమిటి బావా, నేను గెట్టిన్ అంటే నువ్వు గెట్ అవుట్ అంటావు? మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు. ఎందుకు మీ నాన్న చంపడం? నిన్ను లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్. చిక్ చిక్, ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమిటి నీ నిర్ణయం? నా నిర్ణయం ఏదో నాకు ఉంది, కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు. ఇజ్ ఇట్ బావా, ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్నతో చెప్పు. ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, వెళ్ళాలి. ఆపు ఆపు. అక్కయ్య, ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకిలాడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగురు నెత్తించేస్తోంది. చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అనే నేను ఇదివరకే అనేశాను. మన ఇద్దరం కలిసి బావగా నువ్వు అనిపించేద్దాం, చెప్తా. చిక్ చిక్, నానా బావేదో చెప్తున్నాడు, అది విని నువ్వు కాసే వెళ్ళిపో. ఏమిటి బాబు, చెప్ అది నువ్వే చెప్పు. మీరు నా మీద అవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు, అవేవి నెరవేరవని, కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని, కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఇప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. వస్తా. థాంక్ యూ బావా, థాంక్ యూ. నానా ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, నేను వెళ్తున్నాను. చిక్ చిక్. ఇక్కడ అంతా చక్కబెట్టేద్దామని అక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుడు నాలుడు అంటూ వచ్చారు. ఆకాశానికి వేసిన ఉమ్ము మన ముఖం మీద పడ్డట్టు అంత చీకొట్టేసేటండి. కోర్టులో ఇంత చేసేకాడు ఇంకా బతికున్నాడంటే వాడి మీద ప్రేమ కాదు, అభిమానం కాదు, జాలి అంతకన్నా కాదు. నా కూతురున్నాడు పెళ్లి చేసుకుంటాడని నమ్మకం. నువ్వెంతో కష్టపడి ఆ వెదలు జైలు శిక్షించావా? వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు, జైలు నుంచి తప్పించి పారిపోయారు. బాబు, ఒకప్పుడు వాళ్ళు నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషిగా చెప్తున్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు, వాళ్ళు పచ్చి నెత్తురు తాగే మనుషులు, తర్వాత మనం ఏమనుకునే లాభం లేదు. చెప్తా. హలో, ఎవరు? రంగనాథ్. వైజాగ్ నుంచేనా? ఏమిటి? లేబర్ కాలనీ ఖాళీ చేయిస్తున్నాడు. ఏమిటి? లేబర్ కాలనీని ఖాళీ చేయించాలి చూస్తున్నాను. అవును. ఎవరు? ఇక్కడ ల్యాండ్ లార్డ్. ఓకే, అయితే నేను ఇప్పుడే కారులో బయలుదేరి వచ్చేస్తాను, ఎంత రాత్రి అయినా సరే వచ్చేస్తాను. ఓకే. చిన్న బాబు, మీరు నాకింత చనువు ఇవ్వడం, మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు? ఆహా, నన్నేదో చేస్తారని కాదు, మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని. ఏ డబ్బు మనిషిని మనిషిగా చూడదా? అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకుంటాయి బాబు? ఈ ప్రపంచం ఎప్పుడూ స్వర్గం అయిపోయేది. అలాంటి రోజు రాదంటావా? వస్తుందనే ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు, కానీ ధనం అధికారం ఆ రోజును ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు. చిరంజీవి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్ బాబు. నో. మరి ఆ రోజు వైపు వెళ్తున్నా, ఆ రోజు కోసం వెళ్తా. పేదలేని రోజు, మహారాజు లేని రోజు, పేదలేని రోజు, మహారాజు లేని రోజు, పేదలేని రోజు, మహారాజు లేని రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు.
ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు, ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు. వేదలేని రోజు, మహారాజులేని రోజు. మనుషులంతా సమాన మంద మతాన్ని తేవాలి, అమానుషత్వం అరాచకత్వం నశించిపోవాలి. సమానతత్వం ప్రజాప్రభుత్వం సజీవమవ్వాలి. అనాథలోకం అనంత శోకం సమాప్తి కావాలి. మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి. మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి. ఈ నిరాశ, ఈ అశాంతి, ఈ విషాదం, ఈ చరిత్ర మారాలి. వేదలేని రోజు, మహారాజులేని రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు. ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు. వారికే సొంతమైనది సంఘంలో, సత్యమన్నది చచ్చి చావక ములుగుతున్నది మూలల్లో. స్వార్థ మానవ రాజ్యాంగం నింపుతున్నది ప్రజాధనం. రాజకీయపు చదరంగం సాగుతున్నది దినం దినం. రోజు రోజు ఒక వాగ్దానం, పాచిపోయిన పరమాన్నం. రోజు రోజు ఒక వాగ్దానం, పాచిపోయిన పరమాన్నం. ఈ దురాశ, ఈ దురంతం, ఈ వ్యవస్థ, ఈ అవస్థ తీరాలి. పేదలేని రోజు, మహారాజులేని రోజు. పేదలేని రోజు, మహారాజులేని రోజు. అది లోకమంతా స్వర్గమయ్యే రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు. ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు, ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు. పేదలేని రోజు, మహారాజులేని రోజు. పేదలేని రోజు, మహారాజులేని రోజు. Come on.
చెడబాబు చిరంజీవి నా కోసం అతని ప్రాణం బలిపెట్టి కొంతమంది బతకడానికి పుడతారు, కొంతమంది చావడానికి పుడతారు, అది వాళ్ళ కర్మ. అయినా అర్థాలు వాడి గురించి మిగతావరే అయిపోతావేంటి? పనికి వాడిన వాడి ప్రాణానికి ఒక 1000 రూపాయలు పిసి రాత పరిచయం సరిపోతుంది. అవును, అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ. ఏమిటయ్యా మాటలు? అవునమ్మా, డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు, అతను కాపాడిన నా ప్రాణానికి. ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు, ఉండకూడదు. నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే అక్కడ పారేస్తారు. ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసుకుపడేస్తారు? అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలుస్తుంది అతని ప్రాణం విలువ. అమ్మా, మనిషి విలువ తెలిసేది పాపిష్టి డబ్బు కాదు. ఆ పాపిష్టి డబ్బులో నేను పుట్టావు పెరిగావు మర్చిపో. అది ఇప్పుడే తెలిసింది, తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకో. అర్థం కాలేదా? నేను సంపాదించింది పాపిష్టి డబ్బని, అది తనకు అక్కర్లేదని, యాసితో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు. అంతేనా? చెప్పరా, నీ కన్న తల్లి అర్థం కాగడుగుతోంది, చెప్పు. మీరే చెప్పారు, మీకన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు? వస్తా. శ్రీధర్, నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు. తండ్రిగా చెప్తున్నాను. నేను మనిషిగా చెప్తున్నాను, నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం. చిరంజీవి, ఏ రుణం కోసం మనం కలిశాము? లేక ఇలా రుణం తీర్చుకోవడానికే మనం కలిశామేమో, కానీ మెరుపు లాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది. అన్నయ్య, అందరూ క్షేమం, నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది, నాన్నకి ఇంకా నయం కాలేదు. మాకందరికీ నిన్ను చూడాలనుంది. ఒక్కసారి రా అన్నయ్య, వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది, ఆయన కూడా తీసురా. అమ్మ కూడా చెప్పింది ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే. నీకోసం ఎదురు చూస్తున్నా. సరళా చిన్నోడా, అన్నయ్య వచ్చాడరా? ఏమండి ఏమండి, బాబు వచ్చాడు బాబు. ఏమి అనుకోవద్దండి, మా అన్నయ్య అనుకున్నావు. నేను మీ అన్నయ్య స్నేహితుడినేనమ్మా, ఆయన పంపిస్తేనే వచ్చాను. మా అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నావా బాబు? అవునమ్మా. బాబు, ఒరే అబ్బాయి, ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి వచ్చావురా? రాలేదండి, అబ్బాయి స్నేహితుడంట. అబ్బాయి రాలేదా? ఏమండి ఏమండి, మా అన్నయ్య బాగున్నాడండి? ఏమండి, మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి? మా అన్నయ్య తప్పకుండా రమ్మని ఉత్తరం రాశాం, మీకేమన్నా చెప్పాడండి? చెప్పండి. ఏమిటారా మీ ప్రశ్నల వర్షం? మీరును రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చారా? రా బాబు, రా రా బాబు. మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా? కులాసాగానే ఉన్నాడండి. వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. ఉద్యోగం కోసమని వెళ్ళాడు, ఉద్యోగం దొరికిందని రాశాడు. నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు. డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో, ఇంటికి రావటమే మానేశాడు. వెళ్ళు బాబు, ముందు స్నానం చేసి భోంచి తీసుకెళ్ళవే. రా బాబు. పద బాబు. తలంటుకోవడానికేమో సీకాయ పొడి. సరే నువ్వు వెళ్ళు, త్వరగా స్నానం చేసి రండి, భోజనం రెడీ. మా అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పాడు.
మీతో నన్ను తీసుకెళ్తారా? ఆ, నిన్ను మరీ మరీ తీసుకురామని చెప్పాడు, తప్పకుండా తీసుకెళ్తారు బాబు. అయితే నేను బట్టలు సర్దుకుంటాను, హై హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడు వీళ్ళకు ఆ విషయం చెప్తే తట్టుకోలేరు. వీళ్ళు తట్టుకోగలరనే ధైర్యం వచ్చే వరకు ఈ మాట నాలోనే దాచుకోవాలి. చిన్నబాబు గారు అర్థం కాకుండా ఒంటరిగా నడిచి వస్తుంటే చూస్తూ ఉంటున్నారా? లేదయ్య గారు, కార్ తీసుకొస్తాను పత్రికలు చెప్పారు. చిన్నబాబు గారు వద్దన్నారు. వద్దంటే మన ఇక్కడ కార్ తీసుకుని వెంటనే వెనకాలని తెలీదు. నేను చెప్పారా గారు, చిన్నబాబు వచ్చి అన్నారు. చెప్తా మీకు తెలుసండి, ఇదంతా పాపిష్టి డబ్బని. ఈ డబ్బు నాకు అక్కర్లేదని వాడు మీతోనే అన్నాడు. ఈ పాపాన్ని బదిలించుకోవాలి, ఈ రక్తాన్ని కడిగేసుకోవాలని వాడు మీతోనే చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పి వెళ్ళిపోతున్నా వాడిని మీరు ఆపలేకపోయారు. మీ అహంకారం అధికారం అడ్డు వచ్చింది. తట్టు కోసం తెగిపోతుందన్నా మీకు చురుకు అనిపించలేదు. వెళ్ళని వాడే వస్తాడని వదిలేశారు. మీ సంపద చూసి ఎవరైనా చచ్చినట్టు పడి ఉంటారని, చచ్చినట్టు తిరిగి వస్తారని మీ తీమ. మీ దృష్టిలో కొడుకైనా కూలవాడైనా ఒకటేనండి. నా బిడ్డ నాకు కాకుండా చేశారు. మీరే వాడిని ఇంట్లో వెళ్ళగొట్టారండి. వాడు ఎక్కడికి వెళ్తాడు? ఈ మధ్య ఎందుకు అదోలా ఉన్నాడు? మనసు బావులే గట్టే వెళ్ళి ఉంటాడు. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. దీనికి ఎంత బాధపడిపోలాకే. వాడు నీతోను నాతోను తెగతింపులు చేసుకు పెడుతున్నాడని ఆయనే అన్నారు. అల్లారు ముద్దుగా పెంచాను. నా బిడ్డ ఎక్కడైనా వస్తులు పడుతున్నాడో ఏం చేస్తున్నాడు? తిను బాబు. బాబు, అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారమ్మా. నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా? అక్కడే ఉంటున్నాను. అదృష్టవంత, వయసు అయిన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం. అందులోనూ తలకురువు పెట్టవలసిన వాడు. అదేమిటి తినుబాబు, మొహమాట పడకు. ఇది కూడా నీళ్ళే అనుకో బాబు. మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడన్నాడు. ఏ ఉద్యోగం? అది అది మేమిద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి. అలాగా, మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? అసలు నాకు ఈ ఉద్యోగం అత్ర ఇప్పించాడండి, లేకపోతే నాకు ఈ పనే ఉండేది కాదు. ఏమవుతో, చదువులు ఉద్యోగాలంటూ తలోదారి వెళ్ళిపోతున్నాడు. చూడు బాబు, మా పెద్దబ్బాయి సరే సరే. మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది. వద్దనడానిక వీల్లేదు. వేడి నీళ్ళకి చన్నీళ్ళ, అది 4 డబ్బులు పంపిస్తేనే కానీ ఇల్లు గడవదు. ఏం చెయ్యు? ఏమండి ఏమండి, మా అన్నయ్య నా గురించి ఎప్పుడని చెప్పాడండి? కాదు, నా గురించే చెప్పాడు. మీ అందరి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటా. అది కాదండి. ఉండడ్డారా, అన్నం తిన్నవండి. తిను బాబు. అమ్మా, లక్ష్మి, ఇదేనా రావడం? బాబు, మా పెద్దమ్మాయి. అక్కయ్య, అదే ఫ్రెండ్. నువ్వు స్నానం చేసి రావే, అన్నం తిద్దు గాని. రాకయ్య, నీళ్ళు తోడతాను. చెంబులు గిన్నెలు బిందులు ఏది వదలొద్దు. మేడలన్నీ వేసేసండి. అన్ని పట్టుకుపోతున్నారు. బాబు దేవుడేస్తాడరా బాకీని బాబు. పేదోళం అయ్యా, కనికరించండి. నన్ను అడుగుతారా? అదిగో అయ్యగారు వస్తున్నారు, వెళ్ళి అడగండి. ఏ రండి రా రండి. అయ్యగారు ఉన్న భూమి మీ దగ్గరే ఉంది. మేకలని కోళ్ళని పట్టుకుపోతే మేము ఎలా బతికదయ్యా? నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను, మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను. పేదోళం బాబు, కనికరించను బాబు. నేను మీకంటే పేదండ్రా. మీరిచ్చే వడ్డీ డబ్బులు మీద బతుకుతున్నానరా నేను? అసలు ఇవ్వకపోతే పోయే, వడ్డీ కూడా ఇవ్వకపోతే నేను ఎట్టరా బతికేది? ఉన్న మునసబ్గిరి ఎట్టకపోయింది. మీ చేత కూడా సాగు దెబ్బలు ఎక్కడి నుంచి తినరా నేను? ఇగో పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇవాళ స్పెషల్ గా చేస్తుంది కాదు కదా. నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉందయ్య. నేను ఊరిని అడిగెళ్ళిపోయాను అనుకోరా, మీకు లెక్క ఉండదు. ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు. అంచేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే. నా చాలా విశాల హృదయం, మర్చిపో మాత. అవును బాబు, 2 రోజుల్లో కట్టేస్తాను బాబు. చూసుకున్నాలే, కొనిరా. రాఘవయ్య, రాఘవయ్య. ఎవరు? లింగం గారా? రండి.
నేను కాకపోతే ఇంకెవడయా నిన్ను పలకరించేది, నీ యోగక్షేమాలు ఇచ్చారించేది. మీ పెద్దమ్మ వచ్చిందంట కదా, కూర్చోండి. జానకమ్మ ఓ గ్లాసుడు మంచినీళ్ళు పంపించు. మరేంటయ్యా, సంవత్సరం దాటిపోతుంది, వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు, ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి. నాకు సెటిల్ చేయాలనే ఉంది కానీ. ఇదిగా కూతురు అయ్యేపు కొడుకు అయ్యేపు సంపాదిస్తున్నారు, ఇంకా కానీలేంటి అర్థనాలేంటి? వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాలటం లేదు అప్పా. ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట. సరే, ఏ ట్రైన్కి వచ్చింది మీ పెద్దమ్మాయి? పూరి ప్యాసింజర్లు వచ్చాను. అవును, మా పొలం మీ చేతిలో ఉంచుకుని బాకీ తీర్చమంటే ఎలా తీరుస్తారు? అది మాకివ్వండి, పంట పండించి బాకీ తీరుస్తాం అంతే. అమ్మాయి, నీకు గొడవలన్నీ ఎందుకు? నువ్వు ఊరుకో అమ్మా. మీరిలా ఊరుకోబట్టే ఆయన అలా మాట్లాడుతున్నాడు. అమ్మనా మరదలా, అమ్మనా బోదినా. రాఘవయ్య, మాలచ్చి లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట. అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా, లక్ష్మి తాండవించేస్తుంది. ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పోషణ ఎట్టుందో చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నా చేతిలో ఏముందో నాకు తెలుసు. ఇదిగో చూడండి, మీరు చేతులు చూసి అప్పులిస్తారా? మరి అది అప్పు తీర్చే చెయ్యో కాదో చూసుకోవాలి కదా. రప్పించింది రాఘవయ్య గారిక, వాళ్ళ అమ్మాయిక. వాళ్ళ అమ్మాయి చేయి చూస్తారు ఎందుకు? అమ్మాయి చెయ్యే కాదు, వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను, వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను. నా దగ్గర చేపదులుచుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది. అడిగేందుకు నువ్వెవరనే? నేను ఎవరైనా, మీకు కావాల్సింది డబ్బు అంతేగా. నాకేం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు, ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. మీకేం కావాలో మీకు తెలుసు, నీకేమివ్వాలో మాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు, నీతో నాకు అనవసరం. నేనెవరో నీకు అనవసరమైనా మీరు మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం. బాబు, ఏమిటి బాబు వీధిలో రాద్దాంతం? అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను, ఇక 10 మందిలో అలరైతే చావాలంతే. నువ్వెళ్ళు బాబు, నువ్వెళ్ళు. లింగం గారు, నేను బతుకున్నదే మీ బాకీ తీర్చడం కోసం. ఇప్పటికీ మాట చాలా సార్లు చెప్పావు, ఈ ఒక్కసారికి అవకాశం. సరే, పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి, లేకపోతే నేను ఆలోచించకప్పుడు చెప్తాను నీకు. అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా, అదే నా బలహీనత. ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను, కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టడం నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను. అది ఈసారి మనం కలుసుకోవడం సెటిల్మెంట్ దగ్గరే, అక్కడ కూడా తేడా వచ్చిందనుకో నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు. అది ఇప్పో పోయే ప్రాణం అయినా తిరిగి వస్తుంది. వస్తాడా మా చిన్నబాబు, మీ కొరకు అయితే తప్పకుండా వస్తాడు. అధికారి పడుకోండి, ధైర్యం ఉండండి. బావా, చిన్న ఆలోచన చెప్త, మన శ్రీధర్ గురించి అన్ని పత్రికల్లోనూ ప్రకటన వేస్తే బాబు శ్రీధరు ఇంట్లో అమ్మ పరిస్థితి పొత్తుగా బాగోలేదు, నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు, నువ్వు ఎక్కడున్నావు నీ అడ్రస్ తెలియజే, మేము మన అడ్రస్ పంపించేస్తాం, తిరిగి వచ్చేద్దు కానీ వేస్తే ఎలా ఉంటుంది? మన బాధలు కష్టాలు బయట పెడితే మన పరువు బజారు పాలు, అర్థమైన వాడు మాట్లాడడానికి అవకాశం జరిగేదేదో జరిగింది. ఏమిటండి పండగ పూట ఇలా కూర్చున్నారు? లేవండి, లేచి తలంటుకోండి. వాడు లేకుండా పండగ ఏమిటి? చూసావా పండగ పూట కూడా వాడు రాలేదు. వాచి మీద ఎక్కువ డబ్బు రాదు సాబ్. ఇదిగో ఇవన్నీ బంగారమేనండి. తాగట్కా, అమ్మడానిక? అమ్మడానికేనండి. ఎదిగో మొత్తము 3000 సాబ్. 3000 వస్తానండి. ఏమండి ఎక్కడికి వెళ్ళారు? పొద్దు నుంచి కనిపించలేదు. మీ అన్నయ్య మీ అందరికి బట్టలు పంపిస్తాను, బస్ దగ్గరకు వచ్చి తీసుకోమని కవరు పంపాడు, అది కళ్యాణ్. మా అన్నయ్య బట్టలు పంపాడా? అమ్మా నాన్న అన్నయ్య మన అందరికి బట్టలు పంపాడు. అమ్మా ఇది మీకు, ఇది నీకు, ఓ ఇది నీకు. ఏమిటి బాబు? మీకు ఇమ్మని చిరంజీవి పంపించాడు. ఆహా,
చూడు మీ అన్నయ్య పంపాడు. ఎంత పొగరే నీకు, అన్నయ్య పండకి పంపించిన చీర విసిరి కొడతావా? నా ఇష్టం. ఏమిటి, నీ ఇష్టమా? అవును. ఆగు, ఏమిటమ్మా ఇది? అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు? అది వచ్చి తలతిక్క మంచి బాబు, నువ్వేమనుకోకు. పర్వాలేదమ్మా, ఇదిగో 500 మీ అబ్బాయి పంపాడు. 500 కాదు, 5000 అయితే మాత్రం పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికీ ఎంత సంతోషంగా ఉండేది. మేమేమైనా డబ్బు మనుషులమా? ఏమిటో, చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ, వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచ ప్రాణాలు. ఇక నేనంటే సరే సరే, అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు. వాడిలా ఎందుకు మారిపోయాడు? వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు? ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు బాబు. అబ్బే, అదేం లేదండి, పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది. ఏం పను, ప్రపంచంలో అందరూ పనిచేసుకోవడం లేదు, వాడొక్కడేనా? దేనికైనా ప్రాప్తుండాలంతే. వీళ్ళ బాధ నా గుండెలోనే దాచు, వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. నుంగిలంత ముగ్గులు మురిసిపోవు నవ్వులు, మురిపాల హృదయాల దీపాలు, మురిపాల హృదయాల దీపాలు. దీపాలు దీపాలు దీపాలు, దీపాలు దీపాలు దీపాలు. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. నీ హృదయాన్ని వెలుగుకు మూసేయకు, నీ ఎదటున్న దీపాన్ని నీవు తెలుసకు. కలకాలముండవు ఏ కలతలు, మనుషుల కవి నేర్పు త్యాగాలవి. బ్రతుకంత ఒక నాటకం, నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. ముంగిలంత ముగ్గులు మురిసిపోవు నవ్వులు, మురిపాల హృదయాల దీపాలు. దీపాలు దీపాలు దీపాలు, దీపాలు దీపాలు దీపాలు. ఒక మహారాజు తాజ్ మహల్ నిర్మించెను, అది అనురాగ రూపమై రూపొందెను. అది కాదన్నడు ప్రేమ ప్రతి రూపము, ఆ మహారాజు దర్పాని కది సాక్ష్యము. కలవాని గదలోని గద తెలియదు, నిరుపేద కన్నీరు అది తొడవదు. మనసును చూచేటి కనులున్నవా,
ఉందన్నదొక నమ్మకం అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరిగొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? నా అన్నయ్య పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖురాన్ని కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు? నిప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? అది నీకెవరు చెప్పారు? ఇదిగో మీ డైరీ. మా అన్నయ్య అన్యాయంగా హత్య చేయబడ్డాడని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు. ఇప్పుడు చెప్పండి, మా అమ్మని, మా రోగిష్ట నాన్నని, ఆ పసిబిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పలేదు. నిజం దాచడం అబద్ధం కాదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు, చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు. ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసి నన్ను మీతో చెప్పకుండా చేసి. లాయర్ కదూ, అబద్ధాన్ని సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకం ఆడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేను. ఆ స్థితి రానివ్వకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి మీ కుటుంబ బాధ్యత? మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా, ఏం జరుగుతుందో నాకే తెలీదు. ప్లీజ్ గెట్ లాస్ట్. గాంధీ మన అప్పుడు ఒక ఆవు మరణయాత్రలు పడుతుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చంపెట్టాడు. మా అక్కడ పడుతున్న యాదం చూస్తుంటే నాకు ఆ ఆవు గుర్తుంది. బాబా అవును, కానీ పూర్తి చేస్తారేంటంటే భారత యుద్ధంలో ద్రోణుడు అంతటి వాడిని చంపడం ఎలాగో ధర్మరాజు తెలియక అశ్వత్థామ అనే ఒక ఏనుగు చచ్చిపోతే అశ్వత్థామాత అని గట్టిగా అరిచేట కుంజరా అని వెళ్ళిగా అన్నట్ట. అశ్వత్థామ అనే తన కొడుకు చచ్చిపోయాడు అంటే నేను మూడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలండి? ఈ పేపర్లో చచ్చిపోయాడు, మా కథ సరిగ్గా కుదిరాడు, ఎవరితో చెప్తాను నువ్వు వచ్చి చూద్దు. ఏమీ జరగకూడదని, అంతా సవ్యంగా ఉండాలి. మన పుట్టించిన దేవుడు అందరికీ ఇంతకాలం ఊరుకున్నాను, కానీ కానీ జరిగిపోయింది. అవునమ్మా, ఆ విషయం తెలిసిన కానీ చెయ్యగారు ఇలా ఎక్కుతూనే ఉన్నారు.
మాట అనకండి బాబు, మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది. మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకివ్వండి, చెమటోడ్చి మీ బాకీ తీరుస్తాను. నువ్వు ఈ మాట 190 సార్లు అడిగావు, ఇప్పటికే కూర్చుంటే లేవలేవు. నువ్వు నాగలి పట్టి పొలం ఎట్ట దున్నుతావు, నా బాకీ ఎట్ట తీరుతావు? అసలు వడ్డీ కలిపి పొలం రేటు ఎప్పుడో దాటిపోయింది. నా పేరు రాసే గొడవ వదిలిపోద్ది. నా పేరు రాసే అంతే బాబు, నా పిల్లలకి ఆధారం అది ఒక్కటే. నీకు అదే ఆధారం, నాకు అదే ఆధారం. అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను. మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను, మంచి రాసిగలది. అసలు నీ రుణం తీరే రూడ్ చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో. నా చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీ కింద జమ కట్టుకుంటాను, నువ్వు అడిగిన గడువు ఇస్తాను. దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను. ఊరికే అరవ మాటవయ్యా, ఇది నా అవసరం కాదు నీ అవసరం. ఇదిగా నీకిదే నా ఫైనల్ వార్నింగ్. నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆస్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను. అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో. ఆ బండిని నీ ఇంటి దగ్గరే పెట్టుకో. చీకటి పడ్డాక నీ కూతుర్ని బాబు. ఎంత మాట అన్నావు నా బిడ్డని గురించి, ఎంత మాట విన్నాను. ఇక్కడ పడిపోయేంటి, వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పీకల మీదకి వస్తుంది వ్యాపారం. నిజం, నేను తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి గొడవ జరిపాను. అట్టగే ఏమిటో బాబు, నువ్వు ఉన్న పడంగా వెళ్ళడం మాకేం బాగాలేదు. మా అన్నయ్యని అడిగా నేను చెప్పండి. ఏమండి మీతో నన్ను తీసుకెళ్తానన్నారుగా, నేను రెడీ. ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు. మీరు బయలుదేరండి. వస్తానమ్మా. ఏంటి ఆగారు? మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదాం. మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు, మీరు ఆలస్యం చేస్తే బస్సు దొరకదు. వెళ్ళండి. నాన్న ఆయన బయలుదేరు. నాన్న నాన్న ఏమైంది నాన్న? అమ్మా అమ్మా, నా అప్పు తీరటానికి ఈ రాత్రికి కురివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడ కన్నపూర్ణ, వాడు కట్టవలసిన కురివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు. ఇక ఈ కట్టిని కాటికి చెరవేయడానికి కదా, అందుకు నీకు నేనైనా ఉన్నాను. రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ, నాకెవరున్నారు? బాబు ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు? కన్న తండ్రికి తన కురివి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ ఈయనైనా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు. ఏమండి ఒక్కసారి లోపలికి రండి. కొడుకు వస్తాడని కొరివి పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇంకా ఎంతసేపు ఆ సవాన్ అలా పెట్టుకుని ఏడుస్తుంది? ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది. ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి? మీరు మనిషేనా? మీకు హృదయం ఉందా? ఎంత గుండెలు పగిలేలా అందరూ కుమిరిపోతుంటే
ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత కక్కోటుకలో, ఎంత రాక్షసులో! నీకు తెలుసు నిజం, ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఏం చెయ్యాలి? ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు? సరే, ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది, నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది. కన్న కొడుకును కాకపోయినా, కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగి. సరే, ఇప్పుడు చెప్పు. బాబు, టెలిగ్రామ్ ఇచ్చా? ప్రయోజనం లేదు. అంటే వాడు వాడు ఇప్పుడు కూడా తిరిగి రావంటావా? ఇప్పటికే కాదు, ఇంకెప్పటికీ రాలేడు. అమ్మా, 2 నెలల క్రితమే మీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. పుట్టి పెరిగేది భూమి పైన, కలిసింది మట్టిలోన, ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. పుట్టి పెరిగేది భూమి పైన, ఇట్టి కలిసేది మట్టిలోన, ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. క్షణం ముందు వెళ్ళిన ఆరుణం తీరిపోయేది, క్షణం ముందు వెళ్ళిన ఇది రుణం కాని రుణమైంది, క్షణం ఆగినందున ఎంత తారుమారు ఇంత జీవిత. బాధ్యతైనా పుట్టి పెరిగేది భూమి పైన, ఇట్టి కలిసేది మట్టిలోన, ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. Thank you.
తీర్చే కొడుకు లేకపోయినా, కొలిమి పెట్టి కడ తీర్చే కొడుకు లేకపోయినా, కడుపు చించుకొని కన్న తల్లినైనా తండ్రినైనా, కనికరించి ఆగదు మృత్యు ఒక్క క్షణమైనా, కాల్చకుండా తీరదు కాటి చితి రాజునైన పేదనైనా పేదనైనా. పుట్టి పెరిగేది భూమి పైన, గిట్టి కలిసేది మట్టిలో, ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. లింగం గారు, బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట? మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్నమాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేటానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నా కదా అని అందరిని బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళు, నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం, అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను, మరి నా అప్పు ఎట్లా తీరుస్తావు? ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్ము తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, గొప్పనో గొప్పకో ముహూర్తం కథలు నా ఇంటికి వచ్చావు. ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను. కానీ నేను ఏం చెయ్యాలో, నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా. ఆ మాటలు కాదు, దాని తరపు నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లయ్యాలి. చెల్లించి చూపిస్తా ఎవరి భూమి వాడు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతాను. అయినా తనఖా పెట్టిన భూమి బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళేదారు నాకు దిగవరు, సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను చూస్తాను. మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే పీడిచేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పోస్తూ ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి, అరకలు కట్టిన సాగు చేద్దాం. నడండి రా, ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం. నా పొలంలో తిరగడానికి ఎన్ని గుండెలు మీకు? మా పొలంలో తిరగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ జాగ్రత్త. ఆహా కుమార్, అదే మాట నువ్వు అను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ జాగ్రత్త. మన కురనాయలా, మన కురనాయలా. రే నా సంగతి మీకు ఇంకా తెలవదో? మీ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళనాయా. నా వెనకాల ఇంత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట. రోజుకి రెండు గొర్రెలు తినాలి, ఇంటికి బిర్యానీ తినాలి, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. Yeah.
మీ పేడానికి నా పేడ పడమే కదండి, అక్కడికి నేను వెళ్ళడం బాగోదండి. అయితే పంజే, నేను వెళ్తుంటాను. నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ పోనీ పోనీ. నల్లగా దుఃఖంలా ఉన్నారు వెదోళ్ళు. డిషుం డిషు అని నాలుగు ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బులు, మాకోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశానో తీర్చుకోగా. కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం? దేవుళ్ళా వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలి వేస్తుందండి. ఓ రండ్రా, మీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నప్పుడు ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సరళ, అన్నం పట్టాలనే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చెప్పో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా? ఏం చేయమంటారు? ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి ఆకలేస్తుందండి. మీ అక్క నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు. పదండి, అటు చూడండి. ఇటండి, చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి. మిమ్మల్ని వెళ్ళండి. ఏమండి, నేను మీకోసం భోజనం తెచ్చాను. రండి భోంచేతులు కానీ. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేదు సరళక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయమరా. పంట చేలలో పైరగాలిలో పడుచుదనం గడుసుదనం కలిసిన వేడలో ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఈడొచ్చి మీద పడ్డది నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది, ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. చేను ఎదిగింది, పరువాని కొచ్చింది, సిరి పంట రానున్నది. ఒలమ్మి వగరంతా పొగరన్నది, పొగరులోనే నీకు సొగసంత ఉన్నది. వంగ తోట కాడ బాబ బరసన్నది, మనసులోన మమతున్నది. నా కంట మనసుందో నీ కంట మమతుందో సిగ్గుపడి
కోడి చెప్పుకున్నది రాజ్యం హరియ చెప్పుకోక తప్పదన్నది. ఏమిటో అవుతోంది ఎట్టాగా ఉంటోంది నీడొచ్చి మీద పడ్డది. పైన ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది ఆ బుగ్గ మీద సంతకాలు పెట్టమన్నది. మరుమల్లే తోటుంది పొదరిల్లు చాటుంది ఇద్దరిని రమ్మన్నది. ఒలమ్మి నేను పలేనన్నది చీర కట్టు పిల్ల చిలకల్లె ఉన్నది రందవేళ పంది వేసి రమ్మన్నది. మూడు నాళ్ళ ముడుపల్నది ఉండదన్నది అందాక ముద్దులన్నీ దిండు కన్నది. ఏమిటో అవుతోంది అరయ్యటాగా ఉంటుంది ఏమిటో అవుతుంది ఎట్టాగో ఉంటుంది చీడొచ్చి మీద పడ్డది. నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది ఆ బుగ్గ మీద సంతకాలు పెట్టమన్నది. సంబరాలు చేయమన్నది ఆ బుగ్గ మీద సంతకాలు పెట్టమన్నది. మావయ్యకి హారతి ఇవ్వమ్మా ఇచ్చి తీసుకోండి మావయ్య. ఏమిటది? ఏం లేదు బావా. మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా. నా మనసు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి. వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది, ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది, నీకు హారతి తీసుకొచ్చింది, ఇచ్చేమ్మా మావయ్యకి. తీసుకోండి మావయ్య. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే. చాలమ్మా చాలు, నీ ప్రేమ మావయ్యకి ఇప్పుడు అర్థమైపోయింది. ఏమిటో పిచ్చి తల్లి, ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది. చిన్నోర్మే చెప్తా, మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా కవిత తప్ప. చిన్నోర్మే చెప్తా, ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా. డాడీ ప్లేట్ ఆర్మే పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త. ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు, తీసుకో ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో. చూడక్కర్లేదు, సరిగ్గానే ఉంది. బాకీలన్నీ తీరిపోయినట్టేనా? చెప్పక్కర్లేదు, తీరిపోయాయి. అయితే పత్రాలు నీవు. పత్రాలా? పత్రాలు ఎక్కడయ్యి? లేవు. నాటకం ఆడుతున్నావా? ఏటీ లేదంటే వెందయ్యా మసే తేలు ముద్దలు వేయించుకున్నావు. అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను. అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా? నేను ఇవ్వపోతానా? ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను, కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను. ఇదిగో ఈ దొంగ వేషాలకేం కానీ లింగం వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలని ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు. రాఘవయ్య గారికి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా? ఇటు చూడు, నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది. జాగ్రత్త రండయ్యా. అమ్మనా అయ్యమ్మ, అమ్మనా అయ్యమ్మమ్మ, అమ్మనా మొత్తమ్మమ్మ. ఒరే సచ్చు అయ్యా, అయిపోయిందిరా నా పని, అయిపోయింది. నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది? ఎవడైనా భాగ్యులు ఎగ్గొడితే ఏడుస్తాడు, కాని మీరేటంటే భాగ్యులు వసూలైపోతే ఏడుతున్నారు. బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట. ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు? నాకేమి హోళ్ళుంటుంది? పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో, నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా చచ్చు. చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురు. మోటా ముళ్ళే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరొచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను, నువ్వే వచ్చేసావు. సర్లే, మధ్యలో వెళ్ళి డోల్తో మొరపెట్టుకున్నట్టుంది రే లింగం. నిప్పుకే చదలపెట్టే రోజులు వచ్చారా? ఆ కోట్లో పాక వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశలు పడ్డానా?
నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడు రాజశేఖరం. నేనే కొత్త కాళ్ళు ఎత్తుకున్నాను అనుకుంటున్నాను మీద పడి బతకడానికి. సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టగే ఉంది గురు. కంసుడు పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు. అమ్మనా తల్లి సిగతరగా, అమ్మనా అమ్మమ్మ సిగతరగా, ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో. ఇక్కడ రైతులు పువ్వులన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన కొట్టాడు. ఎవడరాడు ఎవడయ్యా అంత అసాధ్యుడు. పనిచ్చు చిరంజీవ చెప్తా బాబు. నీ పేరేంటి బాబు? గాడిది గుడ్డు. లేకపోతే ఏంట చంద్రులూరు దేవయ్య. నా పేరు ఎందుకు దేవయ్య? ఎవడకుడా పొట్ల పడతావండి? నీ ముక్కు నాకు తెలియదు, నా మొహం నీకు తెలియదు. ఏంటి నక్క మొహం వేసుకుని ఎడగలాడుతున్నా? ఇప్పుడు నాది నక్క మొహం వాడి కుక్క మొహమే చెప్తా. రాజశేఖర్ ఎవరో చెప్పు. నీ బాబు. ఇదిగో ఎంతసేట మా గురువు గారు పెద్ద మడిచే కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? పేటంచి పని చేసుకున్నంత మాత్రాన పతివాడు పెద్ద మనిషి అయిపోతాడేంటి? అయినా పొట్ల పడతాడేంటి? ఆ ఊరికి అయినా నీతో నాకేది నా రసీదులు మారాయి. బాబు బాబు నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు, నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద. నిన్ను రమ్మన్నా. మరే అబ్బే నిన్ను కాదు బాబు, నువ్వు పద, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి గురువు గారు ఆ దేవయ్యను చూసిన దగ్గర నుంచి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకు నేను కూడా కంగారు పడిపోతున్నారండి. చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా చెప్పు. వాడిన శత్రువు ఆడిని శత్రువు కాడయ్యా నా ఇరిగిపోయిన కాళ్ళు నడుమును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే. ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్ల డబ్బు నీకొస్తుంది, నా ఆస్తికి 10 రెట్ల ఆస్తి నాకొస్తుంది. చెప్తా 13 ఎక్కం అంత కష్టంగా ఉంది, నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా చెప్తా. ఆ రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు, వాడు ఇప్పుడు లేడు. కనుక ఈ దేవయ్య గారిని నా ఇంటికి తీసుకెళ్ళి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి, కానీ ఇటు శ్రీధర్ ఏమో అని నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకోండి. దేవయ్య అయితే నీ పేరు దేవయ్య అన్నమాట? కాదు బొడ్డు సముద్రుడు. బొడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవయ్య దేవయ్య అని అడుగుతారట. నాకెందుకు నా రసీదులకు పడాయి. బాబు వయసు చదవస్తా, నువ్వేం అనుకోకపోతే చెప్తా. అడిగేసేయి అడిగేస్తా అడిగేసేయి. బాబు మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సత్యా బాగా ఒకటి ఇచ్చానంటే నీ లా ముక్కులోంచి ఊడి ఇక్కడ పడుతుంది. ఊరుకోవయ్యనువా? ఇదిగో నా రసీదులకు పడాయి. కాసేపు నువ్వు ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడుందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది చదవ. లాగే ఒకటి ఇచ్చానంటే నా రసీదులకు పడాయి. కాదయ్యానే కాదు కాదయ్యా, మీరిద్దరు మనుషులు గారు తప్పుతున్నా. ఇప్పుడు అసలు కాదు బాబు, నీకు చిన్న పని లోపల రా చెప్తాను. పని పని కాదు పార్టీ. ఏం పార్టీ అయ్యా? లోపలికి రావయ్యా. వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా? లడ్డు చెట్టుకోమని చెప్పయా మొగుడా. బాబులు పద. ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు, ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కలు తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు కూర్చో. నన్నే కూసవద్దంటే అలాగా మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం. కూర్చోండి. చెప్తా దేవయ్యా, నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేశాను, మగ వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు కలిసాను. ఇంత నట సమ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళోటయ్యా. దేవయ్యా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కదా. ఇదిగో ఊరికి వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా నేను గడ్డి పెడతాను, తింటారా? బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే తింటాం. సరే చెప్పు. చెప్తా ఇప్పుడు. హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. ఇదేంటి బాబు, నువ్వు ఈగలు తోలుకునేటప్పుడు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుందు గాని. అటగలు చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు, అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు.
మతి పోగొట్టుకుని మన లోకల్లోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా దృష్టవశాత్తు నువ్వు కనిపించు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్లాగే ఉంటావు. పైగా నటుడు, నువ్వు శ్రీధర్గా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవుననే చెయ్యి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా, నెరవేరుస్తా. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా, కానీ నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావా? డాడీ, డాడీ, వస్తావని నన్ను ఉండదు అని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయి సార్. వీడమ్మ అక్కడ బంగారం కానీ కొమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు వేస్తాడో నేను కంగారు పడితే వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే వేసాడు. ఏమో నాకు అనుమానం వచ్చేసింది అయ్యా. మరి అదేనయ్యా నాటకం అంటేను? మనకు అనుమానం ఆ ముసలాడికి నమ్మకం కలిగించడమే నాటకం. చెప్తా పొత్తుట్టి నుంచి నీకోసం ఇక్కడ దేవులాడుతున్నాను గుంటకా నక్కలాగా. చెప్తా, ఆ ముసలాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించానంట? రంగంలోకి దిగాలిగా. రంగము లేదు, లింగము లేదు, ఆస్తిపాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి అచ్చు దేవాయి అనిపించావయ్యా. ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ కోట్లో బాగా వెయ్యాలి. దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికి వెళ్ళి నాన్నా ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు. అంటాడు ససేమరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను. చెప్తా అది గుళిక మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా. నాకేలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏదీ లేదు. నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్గా ఉంటుంది. డాడీ, ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి, నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి? నానా, యు మస్ట్ టేక్ ఇట్ అప్. ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పేవావా, నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు, ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. బాబు శ్రీధర్, చెరుకు ఎలా ఉండే బాబు చెరుకు పిప్పిలా ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు, తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. స్వీకరించాలి మావయ్య. చెబుదు గాని డాడీ, మావయ్య గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మామయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది నా గురించి ఎందుకు బాబు? నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి. దాని గురించి ఆలోచి మామయ్య. నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా, ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని. డాడీ, మీరు ఒక పని చెయ్యండి. ఏమిటి బాబు? అబ్బా, నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా.
ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ? నా వయసు ఎక్కడది బావా? నీకు వయసు లేకపోవడం మావయ్య, నీ శక్తి నీకు తెలియదు. చెప్తా చెప్పకు, నేను చెప్పేది విను. డాడీ, నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి. అంతేనా మావయ్య? అంతేనా డాడీ? ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యత నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి. మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్, కమ్ ఆన్ ఫ్యాక్టరీ చూసుకుందాం. కమ్ ఆన్ బాయ్స్, గెట్ టు వర్క్. ఏ మామయ్య, కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే. ముందు ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారి ఇంటి దగ్గర లేదమ్మా, లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటండి? ఓడలకే చెవులుంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండలతో చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిలుతున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో. చెవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమ రాబో. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే, ఉండుకాలు ఉండుకో. మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించున్నావు, మర్యాద తక్కను. సీతాదీకని కాలం సీతో కొట్టాడే ఆ ముసరాడు. రావదాయ, మన కలెక్షన్ కి ఇది అడ్వాన్స్. శ్రీధర్, పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని చెప్పదగలేసే నీకు ఇదే సరైన గొడప. ఇళ్ళకనే పటక్కని, బాగా ఆలోచించుకో. చెప్తా చడ, ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. ఇల్లు నాది, యాస నాది. ఆది నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఏర్పడి పో. డాడీ, ఎవరి అమ్మాయి? అదేమి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటికేగా వస్తుంది. కాదండి, మనసు ఉన్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్, మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అన్నమాట. మా వాడి చేతులతో ముళ్ళు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్, ఏ రాత్రికే? చిక్ చిక్. ఏమి, మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. ఏత అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. నీకు మంచి గోల్ కీపర్ దొరికింది. మనం చేతకాని విధవలమైన అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడు అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాన్ని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా? ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు తొలిపోయాయి. ఎమర్జెన్సీ గా ఇద్దరిని లేపేయకపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎదవాలనుకుంటారా? ఏం కథ చూస్తారు? దయ్యాన్ని అనుకుంటారా? అరే నేను దేవైనయ్యా. నువ్వు శ్రీధరు కోట్ల ఆస్తి. సీత లేదు, చెత్తగా లేదు, ఆస్తి లేదు, ఆవక లేదు. నా తుంటూ నా తొక్క నా పంచి మళ్ళీ ఇదే నాటకం. మా చుట్టూ చేతిలో ఉంది కదా, మీ ఇష్టమైన దాడు అనుకుంటున్నారా? నిన్ను సంప్రాణ సంపేస్తా కానీ ఆత్మ మాత్రం నీకు తక్కువ. ఏంటంటే మళ్ళీ సంప్రాణ సంపేస్తా.
చెప్పు తీసుకుని ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. కోట్ల ఆస్తికి ఇనప్పటి తగలదు. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసి ఎదురు తిరుగుతాడు. ఎదురుగైనా మంచిది. మన వాళ్ళు ఎవరైనా కట్టాలి ఉంటే నచ్చిందండి. జరిగిందండి, మళ్ళీ నచ్చిందండి. దేవయ్య గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచలు సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం వచ్చిన కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసిన మర్డర్ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. వాడు గుప్చుప్ అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు అంతే. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటా పిచ్చి పనులు పిచ్చి పాటలు? మా మీద మా మీద చేసుకోవాలని నువ్వంతా నీ బతుకంత. షట్ అప్ యు రాస్కల్.
మీరు ఆడే నాటకానికి సైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ సీధర్ ఎంబీఎల్ఎల్బి అండ్ ది హెడ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండ్ జడ్జ్ ఆఫ్ యువర్ డెస్టినీ. మిమ్మల్ని పుట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డా. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చవరా. నిన్ను చూసి నీ మేనమావగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు, చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను, మిమ్మల్ని నత్తిలో నిలబెట్టి ఈ నాటకానికి తెరదీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడు. చెప్తా కానీ ఏమిటో ఇవాళ సంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డు. ఆ రోజు మీ అమ్మ సేవాన్ని ఆకర్షిపోయినా చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అప్ప సేవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అప్ప సత్య అక్కడ పడి ఉన్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని చెప్తా. పవన్ నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా, మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు, ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాం. కానీ తప్పు తిట్టుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను, మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడికి బావా, నువ్వు సంతకం పెట్టావనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగానే జీవితాంతం బతుకుతారు, పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు, లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి వెళ్ళాం, మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరి సరిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పకండి. మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం, అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది. Thank you.
stop it. Daddy, are you all right? Yes, I'm all right. I'm all right. Sridhar, ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడింది నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు నువ్వు సంపాదించిన ఈ ఆత్మీయ ఎంత సంపన్నులమైన ఆత్మీయులని పేదవాళ్ళం మనం ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నులు వీళ్ళు అవును డాడీ మానవత్వాన్ని కాపాడుతున్నది మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు ఈ సమాజానికే మంచి సంతకాలు పెట్టమన్నది.